Hyderabad Loni, Moinabad Mandalanlo, Dharanam Jarigindi, Tomidella Baludu, Rohan Kumarnu kidnap chesi, Hati chesadu Agantukudu, Baludu Tandrini, 5 lakhs rupayalu demand chesina kidnapper, a summu ivvaledani, kiratakanga, guntu kosi, champesadu. Gamaninchina sthanikulu, nindutunni chitakabadi, policelaku appagincharu. Rajiv Grahakalpalo, Baludu mrutadeham dorikindi. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, బాలుడి కిడ్నాప్ హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నిన్న సాయంత్రం మోయినాబాద్ పట్టణంలో ఉన్న రోహన్ కుమార్, ఏదైతే 9 ఏళ్ల బాలు రోహన్ కుమార్, నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక యువకుడు టాక్సీ ఇస్తానని చెప్పి ఆ బాలుని తీసుకుపోయినట్టుగా అక్కడ స్థానికి చూడడం జరిగింది. అయితే రాత్రి వరకు కూడా బాలు కనిపించలేదు. లోపల రాత్రి 9 గంటల సమయంలో ఒక ఆగంతకు నుంచి ఫోన్ కాల్ తల్లిదండ్రులకు రావడం జరిగింది. మీ బాలుని కిడ్నాప్ చేశాము, 5 లక్షల రూపాయలు వెంటనే అరేంజ్ చేయాలి, 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ బాలుని ప్రాణహాని ఉందని చెప్పి ఒక ఆగంతకు ఫోన్ కాల్ రావడం జరిగింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు అటు మోయినాబాద్ పోలీసు సమాచారం ఉన్నటువంటి పోలీసులు పూర్తిగా బాలుని ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఆ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా చూసినట్లయితే బాలుడు అదే ప్రాంతంలో ఉన్నట్లుగా, ఆ బాలుడుగా వచ్చి అదైతే ఫోన్ కాల్ చేసిన ఆగంతకుడు అదే ప్రాంతంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు కార్డన్ చేసి సెర్చింగ్ చేస్తున్న సమయంలో స్థానికులు ఒక వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఆ ఇంటి మీద సోదాలు చేయగా ఆ స్థానికులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా బాలుడి మృతదేహం కనబడింది. అప్పటికే బాలుని గొంతు మొత్తం కట్ చేసి చంపివేయడం జరిగింది. అయితే బాలుని కిడ్నాప్ చేసిన సంతోషాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సంతోషం పట్టుకొని చిత్రబాది పోలీసులకు అప్పగించారు. అయితే బాలుని కిడ్నాప్ చేసిన వ్యవహారం కావచ్చు, బాలుని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశానని చెప్పి ఆ సంతోష్ కుమార్ ఒప్పుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి సంతోష్ కుమార్ ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే బాలుని మృతదేహం ప్రస్తుతానికి ఉస్మానియా మార్కెట్లో ఉంది, పోస్ట్ మార్టం నిర్వహించినారు. బాలుని మృతదేహాన్ని మోయినాబాద్ గ్రామానికి తీసుకువస్తారు. థ్యాంక్ యూ. We'll be right back.